స్తోత్రము మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరక ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 1:29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన హెచ్చవలసి ఉన్నది, యేసు ప్రభు హెచ్చవలసి ఉన్నది మన జీవితంలో, మన మాటల్లో, మన పరిచర్యలో, మన కుటుంబంలో, మనం పనిచేస్తున్న చోట్లల్లో ఆయన హెచ్చవలసి ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమాలు చూస్తూ మీరు ఆదరిస్తున్నటువంటి విధానం కొరకై నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. ఇట్టి సంగతులకు నేను చాలిన వాడిని కాదు. అయినప్పటికీ దేవుడు నడిపిస్తున్నాడు. యెహోవా యీరే మనకు పోషకుడుగా, నాకు పోషకుడుగా, ఈ కార్యక్రమాలు ఇలా జరగడానికి ఆయన పోషకుడుగా ఉన్నాడు. ప్రభు వైపు చూస్తున్నాం, ప్రభు సహాయం చేస్తున్నాడు. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, కానీ సహాయం కొండల వైపు నుంచి కాదు, కానీ కొండలను కలుగజేసినటువంటి సృష్టికర్త నుంచి సహాయం వస్తుంది. హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్, నాట్ మెన్. ఒకవేళ మనుషుల దగ్గర సహాయం వస్తే వన్ టైం హెల్ప్ రావచ్చు, లిటిల్ హెల్ప్ రావచ్చు, కానీ డైలీ హెల్ప్, లార్జ్ హెల్ప్ అనగా అనుదిన సహాయము, అత్యధిక సహాయము, దాన్నే పాత నిబంధనలో ఆశ్చర్యకరమైన సహాయము అన్నారు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో కొత్త నిబంధనలో సమయోచితమైన సహాయం అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థించడం ద్వారా మనం దేవునితో మాట్లాడతాం, వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అనగా ఈ రెండు విధాలైనటువంటి సంభాషణ, దేవునితో ఉన్నటువంటి అనుబంధం మోనోలాగ్ కాదు. లోగోస్ అంటే మాట, మోనోలాగ్ అంటే నేనొక్కడిని నాలో నేను మాట్లాడుకోవడం, నేను మాట్లాడితే అవతల వ్యక్తి మాట్లాడకపోవడం, బాగున్నారా, ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, తిన్నారా, తాగారా అని అడిగినప్పటికి కూడా మౌనంగా ఉండి లేకపోతే విననట్టుగా ఉండడం, ఇది మోనోలాగ్. మోనో అంటే సింగిల్. దేవునితో మన సహవాసం సంబంధం డైలాగ్ లాంటిది, మోనోలాగ్ కాదు, డైలాగ్. డయా అంటే రెండు, ఆయన నేను మాట్లాడతాను, ఆయన మాట్లాడుతున్నాడు, నేను ఆయన, నేను ఆయన, నేను తక్కువ, ఆయన ఎక్కువ, నేను కొద్దిసేపు, ఆయన ఎక్కువసేపు, నేను ప్రశ్న వేస్తాను, ఆయన సమాధానం ఇస్తాడు. ఇలాంటి రిలేషన్ అద్భుతంగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన స్నేహం చేయడానికి తప్పించే దేవుడు. ఏదైనా తోటలో వందలాది వేలాది లక్షలాది మంది లేకపోయినప్పటికీ కూడా నేల మట్టితో నరుని చేసి అతని నాసికా రంధ్రాల్లో జీవవాయువును ఊదిన దేవుడు, తన చేతులతో నిర్మించబడినటువంటి, మట్టి చేత నిర్మించబడిన మనిషితో స్నేహం చేస్తున్నాడు. మహిమ కలిగిన దేవుడు మట్టి మనిషితో స్నేహం చేయడం ఎంత గొప్ప సంగతి చూడండి. ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి దేవుడు 6 అడుగులో లేదా 7 అడుగులో ఇంత పరిమితమైనటువంటి పరిమాణంలో ఉన్నటువంటి మనిషిని ప్రేమిస్తున్నాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మనల్ని పిలుస్తున్నాడు, కమ్ కమ్, లెట్స్ హ్యావ్ ఫెలోషిప్, రండి మాట్లాడుకుందాం, రండి కాఫీ తాగుదాం, రండి భోంచేద్దాం, రండి మన వివాదాలు తీర్చుకుందాం. ఆయన ఇస్తున్నాడు పిలుపు స్నేహం కోసం. శత్రువు మనల్ని పిలవడు, కానీ సృష్టికర్త మనల్ని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గత ఎపిసోడ్లో మనం యోహాను సువార్త 1:29 ఆధారంగా చేసుకొని దేవుని గొర్రె పిల్లలు, పిల్ల కాదు దేవుని గొర్రె పిల్లలు అనే దాని గురించి, 4 వ్యక్తులు గొర్రె పిల్లల లాంటి 4 వ్యక్తుల గురించి మనం ఆలోచించాం. 1, యోహాను అనేటువంటి గొర్రె పిల్ల అనుచరుల యొక్క బాధ్యత మోశాడని. 2, ఫిలిప్ మరియు ఆండ్రూ
అనేటువంటి ఇద్దరు సహోదరులు ఆత్మీయ సహోదరుల యొక్క బాధ్యతలు వాళ్ళ భుజాన వేసుకున్నారని గొర్రెపిల్లలాగా. అంతేకాకుండా మూడవదిగా మరియా అతిథుల యొక్క బాధ్యత తన మీద వేసుకుందని ఒక ఆడ గొర్రెపిల్లగా, అంతేకాకుండా సమరయ స్త్రీ ఆమె తన గ్రామస్తుల యొక్క, తనకు అయిన వారి యొక్క, తన మతస్థుల యొక్క, తన తోటి సమరయుల యొక్క బాధ్యతను భుజం మీద వేసుకున్నటువంటి గొర్రెపిల్ల లాంటి ఆమె అని ఆమెను గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ నాలుగు విషయాలు మనం గత ఎపిసోడ్లో మనం ఆలోచించాం. ఇదన మనం ఆలోచించబోతున్నట్టు విషయాలు. మరలా యోహాన్ సువార్త 1:29 మనం ధ్యానించుకోబోతున్నాము. మరునాడు యెహోను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు, దేవుని గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్ల, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోక పాపాన్ని మోసుకోపోతున్నటువంటి దేవుని గొర్రె పిల్ల, ఆయన చెప్పులు మోయాలి, చెప్పులు మోస్తే బాగుండు, చెప్పులు మోయడానికి కూడా నేను యోగ్యుని కాదు. యోహాను మత్తయి సువార్త 3:11 చెప్పులు మోయగలిగిన వాడు, కానీ యేసు చెప్పులు మోసేవాడు కాదు, వస్తువులు మోసేవాడు కాదు, ఎవరూ మోయలేని పాపాలను మోయగలిగిన వాడు, తన మీద వేసుకున్నవాడు, మన కోసం బలైనవాడు. మనం ఆలోచిస్తున్న విషయాలు, మన టైటిల్ యేసు బాధ్యతలు. యేసుకు బాధ్యత ఉంది. హీస్ మోర్ రెస్పాన్సిబుల్, హీస్ అ మోర్ రెస్పాన్సిబుల్ రిడీమర్, బాధ్యత కలిగినటువంటి విమోచకుడు ఆయన. దేవుని స్తోత్రం. మన సమీప బంధువు, విడిపించగలిగిన వాడు అని రూతు గ్రంథంలో కిన్స్ మ్యాన్ రిడీమర్ అన్నారు. అలాగా మనల్ని విడిపించగలిగిన సమీప బంధువు ఆయన. హీ విల్ రిడీమ్స్ అస్, హీ విల్ డెలివర్స్ అస్, మనల్ని విమోచించగలిగిన వాడు. యేసు యొక్క బాధ్యతలు, యేసుకు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఈ లోకానికి పంపించబడ్డాడంటే సైట్ సీయింగ్ కోసం ఆయన రాలేదు. ఇజ్రాయెల్ దేశం ఎలా ఉంది, సిరియా దేశం ఎలా ఉంది, యూదా ఎలా ఉంది, గలిలయ ఎలా ఉంది, సమరయ ఎలా ఉంది చూడడానికి కాదు. చూడాలనుకుంటే ఆయన పరలోకంలో ఉండే చూడొచ్చు. కొంతమంది విదేశీయులను అక్కడక్కడ కలిసినప్పుడు, ఏమంటే మీరు ఎందుకు వచ్చారు, జస్ట్ ఫర్ సైట్ సీయింగ్, మీ ఇండియా భారతదేశం చాలా అందంగా ఉంటుంది కదా, దాన్ని చూడడానికి వచ్చామంటారు. ఓకే, వెరీ గుడ్. ఈ అందాన్ని చూడడానికి వస్తున్నారు, కానీ ఈ అందాన్ని కలుగు చేసిన అద్వితీయ దేవుడైనటువంటి వాడిని మీరు చూడలేకపోతున్నారు. ఆయన కలుగు చేసినటువంటి ఆయన సిగ్నేచర్ చూస్తున్నారు, ఆయన నేచర్ని చూస్తున్నారు, ఆయన యొక్క స్పిరిచువల్ నేచర్ని చూడలేకపోతున్నారు. ఆయన కొంతమందితో, నేను ఫారినర్స్తో మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు యేసు యొక్క బాధ్యతలు. ప్రతి మనిషి బాధ్యత తీసుకునే వ్యక్తి. కొంతమంది ఎక్కడో ఉంటారు బాధ్యత రహితంగా ప్రవర్తించేవాళ్ళు. ఈ యోహాన్ సువార్తలోని సందేశాలు ఇవ్వడానికి నేను ముందుగా ఒక 10 రోజులు ముందుగా ఉన్న సందేశాలని ఒకేసారి ఇచ్చేస్తుంటాను. ఒక బాధ్యత ఫీల్ కావాలి. నువ్వు ఎందుకు చెప్పలేదు, చేయలేదని అడిగేవాళ్ళు లేకపోవచ్చు, కానీ వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. మనం సేవ చేస్తున్నామంటే దేవునికి లెక్క చెప్పవలసిన వారుగా, లెక్క అప్పగించవలసిన వాళ్ళంగా. ఎందుకు టీవీ కార్యక్రమం చేయలేకపోయావు, నేను నీకు నిధులు ఇస్తున్నప్పటికీ, కానీ దేవుడు అడిగితే దేవుడు ఏం చెప్పగలం మనం? దేవుడు మనకు వనరులు ఇస్తున్నప్పుడు మనం ఎందుకు ముందుకు సాగలేము? దేవుడు మనకు వరాలను ఇస్తున్నప్పుడు మనం ఎందుకు ముందుకు సాగలేకున్నాం? ఇఫ్ ఈస్ గివింగ్, యు షుడ్ బి రెడీ. ఇఫ్ ఈస్ నాట్ గివింగ్, దట్స్ ఓకే. ఆయన ఇవ్వలేదంటే దాన్ని పెద్ద విషయం కాదు. ఆయన ఇస్తుండగా మనం చేస్తూ ఉండాలి. ఆయన ఇస్తూ ఉంటాడు, మనం చేస్తూ ఉండాలి. వనరులు, వరాలు, మనకు కావలసినవన్నీ ఆయన ఇస్తూ ఉంటాడు. ఆయన గివర్, వీఆర్ వర్కర్. ఆయన ఇచ్చేవాడు, మనం చేసేవాళ్ళం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచించాల్సిన మాటలు, పస్కా పండగ రాబోతుంది. 2వ అధ్యాయంలో పస్కా పండగ వచ్చేసింది.
యేసు ప్రభు పస్కా పండగ రోజు వధించబడ్డాడు యోహాను సువార్త 19వ అధ్యాయంలో. తర్వాత ఆయన ఆదివారం ఆయన పునరుత్థానుడై లేచాడు, అది వేరే విషయం. ఇక్కడ పస్కా పండగ రాబోతుంది అనగా ప్రజలు వచ్చి సర్పసంతానం అని తిట్టించుకున్నప్పటికీ, గద్దింపుకు లోబడినప్పటికీ కూడా, వాళ్ళు ఇలా జరిగినప్పటికీ కూడా వాళ్ళు అభ్యంతర పడకుండా, మనమైతే మన పాస్టర్ గారు సర్పసంతానం అను మీ పాస్టర్ గారు అన్నాడు అనుకోండి, వెంటనే మందిరం ఆపేసి వేరే మందిరానికి వెళ్తారు. దైవజనుడు తిట్టడం నాకు ఆశీర్వాదకరము అని భావించే వాళ్ళు ఎంతమంది? నీతి మంత్రులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అని చెప్పినటువంటి దావీదుకు ఉన్నట్టు మనోభావం ఎంతమందికి ఉంది? దైవజనుడండి అంటాడండి, అంటే తప్పే ఉంది. దైవజనుడు సరిచేయడానికి ప్రయత్నం చేస్తాడు. అక్కడక్కడ కొంతమందిని నేను సరిచేయాలని ప్రయత్నం చేసి కంగు తిన్న సందర్భాలు ఉన్నాయి. సరిచేయాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు అలిగి దేవుని మందిరానికి రాకుండా కూర్చున్నారు. వాళ్ళతో ఎంత ప్రేమగా వ్యవహరించి ప్రార్థించినా కానీ ఆ ఎందుకులే, ఏమొస్తాంలే, వచ్చే లాభంలే అని మాట్లాడుతున్నారు, నిరాశగా, నిస్పృహగా. చూడండి, చాలామంది సిగ్గుపడాల్సినటువంటి విషయాల్లో అతిశయిస్తూ ఉంటుండగా వాటిని ఖండిస్తూ ఉంటే, తప్పని చెప్తుంటే, వాళ్ళ భౌతికమైన తండ్రో తల్లో తప్పని చెప్తే దాన్ని సరిచేసుకోరా? ఏం ఆత్మీయ తండ్రి చెప్తే, ఆత్మీయ తల్లి చెప్తే ఎందుకు సరిచేసుకోరు? ఆత్మీయ తండ్రి మీ సంఘ కాపరి చెప్తే ఎందుకు సరిచేసుకోరు? తప్పే ఉంది. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? కరెక్షన్కి మనకి ఇష్టం లేదు. మనం కరెక్షన్ చేయాలని చూస్తాం కానీ కరెక్షన్కి లోపడడం మనకి ఇష్టం లేదు. సమర్థించుకోవడం మనకి ఇష్టం కానీ సరిదిద్దుకోవడం మనకి ఏమాత్రం ఇష్టం లేదు. అంతేగా, రోజుల్లో మనం సమర్థించుకోవడం, నేను నాదే ఉందండి తప్ప, నేనే మాట్లాడండి, నేను రానండి, నేను ఇవ్వనండి, నేను చేయనండి. దేవుని సేవకునికి విరోధముగా, దైవజనులకు విరోధంగా తిరుగుబాటు బావుట అని ఎగరవేసే వాళ్ళు అక్కడక్కడ లేకపోలేదు. మోషేకి విరోధంగా తిరుగుబాటు చేసి వాళ్ళు ఏం మనగలిగారు? దేవుని గద్దింపుకు లోనయ్యారు. చూసారా నా పవర్ ఏంటో ఇప్పుడు మీకు తెలిసిందా, నేనేంటో మీకు అర్థమైందా అని మోషే తర్వాత ఆయనను ఆయన హెచ్చించుకొని అతిశయంతో మాట్లాడలేదు. ఆ విషయం అక్కడితో వదిలేశాడు. పొరపాట్లు, బలహీనతలు సహజమే. ఒకళ్ళు దైవజనుడు ఆవేశం లేదని అన్నాడు, దాన్ని ఎందుకు సమర్థించుకోకూడదు? కాబట్టి నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, మనకు కొన్ని బాధ్యతలున్నాయి. బాధ్యతలు ఉన్నప్పుడు కొద్దిగా కఠినంగా ఉండాల్సి వస్తుంది. ప్రతిసారి ప్లాస్టిక్ నవ్వులతోనో, అదే పనిగా లాఫింగ్ బుద్ధాలాగో, లేకపోతే లాఫింగ్ డాల్స్ లాగో ఉండాలంటే ఉండలేము సేవకులు. కొన్నిసార్లు కఠినంగా ఉండాల్సి వస్తుంది, తప్పదు. కానీ అదే సమయంలో కఠినంగా ఉన్నామంటే ప్రేమ లేదని కాదు, ప్రేమ ఉంది. ప్రేమను దాచుకొని, ప్రేమను మరుగు చేసి కాస్త కాఠిన్యాన్ని చూపించాలి. అపొస్తలుడైన పౌలు సందర్భంలో కొరింథీ సంఘాన్ని అడిగాడు, హలో సంఘస్థులారా, ప్రేమైన వారలారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు బెత్తముతో రావాలనా? దేవుడికి స్తోత్రం. అంటే ఏమన్నా బెత్తంతో దేనికి వస్తాడు? కొట్టడానికి. ఏ ఇదేంటండి, పాస్ట్ అయింది కొట్టడం ఏంటి? కొన్ని దినాల క్రితం ఎవరో వీడియో పెట్టారు వాట్సాప్లో. ఆ వీడియోలో పాస్టర్ గారు ఏం చేస్తున్నారంటే, బయట డోర్ దగ్గర నిలబడి మందిరానికి ఆలస్యంగా ఉన్న వచ్చిన వాళ్ళు బాగా కొట్టడం లోపల పంపిస్తున్నారు. కొట్టడం ఎందుకు ఆలస్యంగా వచ్చిన వాళ్ళు అడగడం, కొట్టడం లోపల. అలాగైతే అలా కొట్టాలనుకుంటే ఎంతమందిని కొట్టాల్సి వచ్చిండేదు. మా సంఘస్థులు ఎంతమందిని కొట్టాలేరు, 9 గంటలకి 10 గంటలకి 10:30 వస్తున్నారు. వాళ్ళకి ఏమాత్రం పశ్చాత్తాపం లేదే, మనస్సాక్షి గద్దింపు లేదే, అదే నా బాధ. ఎప్పుడోసారి ఆలస్యంగా దేవుని మందిరానికి వస్తే దట్స్ ఓకే, అదే పనిగా ఆలస్యంగా రావడానికి అలవాటు పడిపోయి వస్తున్నారంటే పశ్చాత్తాపం లేదు, మనస్సాక్షి గద్దింపు లేదా? ఏం వాళ్ళని గద్దించడానికి దేవుని సేవకులమైన మేము సిగ్గుపడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో కరెక్షన్కి రెడీగా ఉందాం, నో ప్రాబ్లం. ఎవరు పర్ఫెక్ట్ కాదు, లెట్స్ డూ సమ్ కరెక్షన్స్. నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. నేను ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, నేను పర్ఫెక్ట్ కాదు, చేసుకుందాం, కరెక్షన్ చేసుకుందాం. అక్కడ నన్ను తక్కువగా అంచనా వేయచ్చు, నో ప్రాబ్లం, కరెక్షన్ చేసుకుని ఐఎమ్ రెడీ ఫర్ కరెక్షన్. నా మాటల్లో కరెక్షన్ చేసుకుంటాను, నా క్రియల్లో కరెక్షన్ చేసుకుంటాను. సరే, ఏదేమైనప్పటికీ యేసు యొక్క బాధ్యతల గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. యోహాను సువార్త 1:29 ఆధారంగా చేసుకొని, 1 మొట్టమొదటి మాట 12వ వచనం, జాన్ 1:12.
తన్ను ఎందరు అంగీకరించారో ఎందరైనా సరే చంద్రో అనేక మంది అంగీకరించాలనేది ఆయన ఉద్దేశం వారందరికి అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు దేవుని పిల్లలగుటకు ఆయన అనగా ఆయన నామము అనగా యేసు నామము యేసు అధికారం ఇచ్చాడు అధికార వికేంద్రీకరణ అని కాదు దీని అర్థం డిసెంట్రలైజేషన్ ఆఫ్ ద పవర్ అని కాదు ఇక్కడ అర్థం అధికారాన్ని ఇస్తున్నాడు ఆయనకి సర్వాధికారం ఉంది సర్వాధికారం నుంచి స్వల్పాధికారం మనకి ఇచ్చాడు ఈ స్వల్పాధికారం ఇచ్చిన దానికి నాకు ప్రవచన వరం ఉంది స్వస్థత వరం ఉంది ఓహ్ డబ్బాలు కొట్టుకునే చాలా మందిని నేను చూశాను అణిగి మణిగి ఉండు దేవుడు ఆశీర్వదిస్తాడు రెచ్చిపోయి రేగిపోయి నాలాగా ఎవరు ప్రవచించగలడు నాలాగా ఎవడు వాదించగలడు నాలాగా ఎందుకండి డిబేట్లు పనికి మళ్ళీ డిబేట్లు ఎందుకు మనకు అనవసరమైన మనల్ని సువార్త ప్రకటించమని చెప్తే సవాళ్ళతో మనకేం పని కొంతమంది ఆ యూట్యూబుల్లో పని పాటలు లేనటువంటి వ్యక్తులు ఈ అనవసరమైన డిబేట్లు చిన్న చిన్న వాటికి ఇష్యూలు చేసి మాట్లాడడం వినువానికి క్షేమాభివృద్ధి కలుగు చేయనట్లు మాట్లాడండిరా బాబు అంటే మీ మాటలు విని క్షేమాభివృద్ధి ఏం కలుగుతుందయ్యా అసహ్యం ఏర్పడుతుంది ఇంకా ఎవడైనా అనిజనులకి ఈ మాటలని ఈ యూట్యూబ్ వీడియోలని చూసి అసహ్యం ఏర్పడుతుంది క్రైస్తవత్వం మీదే క్షేమాభివృద్ధిని కలగాలి అలాగని ఇంకా రెఫరెన్సులు కోట్ చేస్తూ మొత్తం బైబిలే చెప్పమని కాదు బైబిల్ యొక్క అప్లికేషన్ అన్వయింపు చేస్తూ వాళ్ళతో మాట్లాడింది ఆత్మానుసారంగా మాట్లాడింది యేసు యొక్క పిల్లల విషయంలో బాధ్యత హిస్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద చిల్డ్రన్ స్త్రీలు పురుషులు అంగీకరించిన వారి పట్ల ఆయనకు ఒక బాధ్యత ఉంది అనగా మన పట్ల ఆయనకు ఒక బాధ్యత ఉంది హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్ టేక్ కేర్ అని మెసేజ్ పెడుతుంటారు బాయ్ టేక్ కేర్ ఎవరు ఐ విల్ నాట్ టేక్ కేర్ నేను కేర్ నేను తీసుకోదలుచుకోలేదు హీ విల్ టేక్ కేర్ ఆయన నా కేర్ టేకర్ ఆయన నా గార్డియన్ ఆయన నా ప్రొటెక్టర్ ఆయన నా డిఫెండర్ ఆయన కేర్ టేక్ చేయాలి కానీ నాకు నేను కేర్ టేక్ ఆరోగ్యం జాగ్రత్త బ్రదర్ మీరు అటువంటి తిరుగుతున్నారు టేక్ కేర్ ఎక్కడికి టేక్ చేయాలి నేను కేర్ని హీ ఈస్ మై కేర్ టేకర్ నేను కాదు నన్ను నేను కాదు కేర్ టేక్ చేసుకునేది ఆయన చేస్తాడు పిల్లల విషయంలో బాధ్యత అధికార వినియోగం చేస్తున్నారా లేదా అధికారాన్ని వాడుకుంటున్నారా లేదా ఆ హక్కును బట్టి ఆనందిస్తున్నారా ఆ ప్రివిలేజ్ను బట్టి ధన్యతను బట్టి ఆనందిస్తున్నారా అని పిల్లల పట్ల తండ్రికి బాధ్యత ఉంటుంది అలాగే పిల్లల పట్ల యేసుకు బాధ్యత ఉంది ఆత్మీయ కుమారులు కుమార్తెల పట్ల రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను 1:18 ఎవడను ఎప్పుడైనా దేవుని చూడలేదు తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే తండ్రి రొమ్మున ఉన్నటువంటి అద్వితీయ కుమారుడే యేసు రొమ్మున అనుకున్న యోహానులాగా తండ్రి రొమ్మున అనుకున్నటువంటి కుమారుడు తండ్రి రొమ్మున ఉన్నటువంటి కుమారుడే ఆయనను బయలుపరచను నో వన్ ఎవర్ బిఫోర్ గేజ్డ్ అపాన్ ది ఫుల్ స్ప్లెండర్ ఆఫ్ గాడ్ ఎక్సెప్ట్ హిస్ యూనిక్లీ బిలవ్డ్ సన్ హూ ఈస్ చెరిష్డ్ బై ద ఫాదర్ అండ్ హెల్డ్ క్లోజ్ టు హిస్ హార్ట్ దేవుని స్తోత్రం నౌ దట్ హీ హాస్ కమ్ టు అస్ హీ హాస్ అన్ఫోల్డెడ్ ద ఫుల్ ఎక్స్ప్లనేషన్ ఆఫ్ హూ గాడ్ ట్రూలీ ఈజ్ దేవుడు ఎవరో తండ్రి ఎవరో అని కుమారుడు బయలుపరిచాడట ఒకటి పిల్లల బాధ్యతే కాదు తండ్రి బాధ్యత అనగా త్రిత్వంలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుడు ఎవరు ఏంటి అనే తండ్రిని గురించినటువంటి ప్రత్యక్షత ప్రజలకు అనుగ్రహిస్తున్నాడు యేసును గురించిన ప్రత్యక్షత యోహాను గారు ఇచ్చినట్లుగా తండ్రిని గురించిన ప్రత్యక్షత కుమారుడైన దేవుడు ఇస్తున్నాడు ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద రివిలేషన్ ఆఫ్ ద ఫాదర్ వాజ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దేవునికి స్తోత్రం హల్లెలూయా రాజ్యభారము ఆయన భుజముల మీద ఉంటుంది అది బాగానే ఉంది రాజ్యభారం అనగానే రాజ్యం కాదు కింగ్డమ్ కింగ్ ఓహో ఇది బాగానే ఉంది ఇట్ సౌండ్స్ గుడ్ బట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫాదర్ తండ్రిని ఎవరు బయలుపరుస్తారు ప్రవక్తలు బయలుపరచలేరు న్యాయాధిపతులు బయలుపరచలేరు రాజులు బయలుపరచలేరు పితరులు బయలుపరచలేరు
యేసు బయలుపరిచినట్టుగా ఎవరు బయలుపరచలేరు. మనము బయలుపరిచే వాళ్ళం కాదు, బయలుపరిస్తే తెలుసుకునే వాళ్ళం అంతవరకే మనం. సేవకులమైన మేము రివిలేషన్ చెప్తాం, మేమేం రివిలేషన్ చెప్తాం, ఆల్రెడీ రివిలేషన్ ఉంది, బుక్ ఆఫ్ రివిలేషన్ ఉంది. మీరు చెప్పే రివిలేషన్స్ ఏంటి? గాడ్ రివీల్స్ అంతవరకే. మనం రియలైజ్ చేస్తాం, మనం రిలేట్ చేస్తాం అంతవరకే, కానీ మనం రివీల్ చేయం. గుర్తుపెట్టుకోవాలి, గాడ్ రివీల్స్ ఆన్ ద మెన్ ఆఫ్ గాడ్ రియలైజ్ ఇట్ అండ్ రిలేట్ ఇట్ అంతవరకే. ఇది మర్చిపోయి మాకు రివిలేషన్స్ ఉన్నాయంటే మీరు మరొక రివిలేషన్ చెప్తారండి. ఏం రివిలేషన్స్ అండి? నేను ఎప్పుడు రివిలేషన్ బుక్ ఆఫ్ రివిలేషన్ చెప్పలేదండి అని అన్నా నేను. అబ్బా బ్రదర్ అది కాదు బ్రదర్ అంటున్నారు. ఏం మాట్లాడతారో మనోళ్ళు తెలియని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. సరే, దేవుని స్తోత్రం. మూడో విషయం, 1:39 వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు ఆయన వెనకాల తిరుగుతున్నారు, ఆయన చేత ఆకర్షించబడ్డారు. వీళ్ళు గురువు గారు చెప్పిన, మా గురువు గారే రికమెండ్ చేశారంటే హీస్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. మా గురువు గారు ఎవరిని పెద్ద రికమెండ్ చేయడు, అందరిని విమర్శించడానికి మనకి వస్తాడు మా గురువు. కానీ మా గురువు నో, హీస్ గుడ్, హీస్ పర్ఫెక్ట్ అన్నాడంటే దేర్ ఇస్ సంథింగ్. కాబట్టి ఒక పని చేద్దాం, ఆయన వెనకాల తిరుగుతున్నారు, ఆయన దగ్గరికి వచ్చి ఏదో అడుగుదాం అనుకుంటున్నారు, మొహమాట పడుతున్నారు. అడుగుదామా వద్దా, అడుగుదామా వద్దా డైలమాలో ఉన్నారు. 38 రాయబడింది, యేసు వెనుకకి తిరిగి వారు తను వెంబడించుట చూచి. దూరం నుంచి వెంబడించిన పేతురు ఉన్నాడు, కానీ ఇప్పుడు దూరం నుంచి వెంబడించడం కాదు, ఇప్పుడు వెనకాల ఉండి వెనకాల వెనకాల ఆయన ఎటుపోతే అడిపోతున్నారు. గొర్రెపిల్ల ఎక్కడికి పోతే అక్కడికి పోతున్నారు. ఏంటి బాబు నా వెనకాల వస్తున్నారు, వాట్ యు వాంట్, ఏం అవసరమైంది? శిష్యులు లేనటువంటి యేసు, అప్పటికి శిష్యులను ఏర్పరచుకోనటువంటి యేసు వారిలో శిష్యత్వపు లక్షణాన్ని గుర్తించాడు. వీళ్ళు శిష్యులైతే బాగుంటుందని భావించాడు. తండ్రి బయలుపరి నా కుమారుడా. అలనాడు సమూయేలుకి ఎవరి మీద తైలపు కొమ్ముతో లేకపోతే తైలము నిండిన తైలపు కొమ్ము ఉంచాలని చెప్పాడో అలాగే నా కుమారుడా, సెలెక్ట్ దిస్ టూ గైస్, వాళ్ళని రిక్రూట్ చేసేసుకో, వాళ్ళని అపాయింట్ చేసుకో అన్నట్టుగా తండ్రి బయలుపరిచినప్పుడు వెంటనే, రండి బాబు, యు కమ్ టు మై హోమ్, నేను ఎక్కడ ఉంటాను అక్కడ రండి, బస చేయండి, తెలుసుకోండి. బస చేసిన వాళ్ళు, ఆయనతో ఉన్నవాళ్ళు, ఆయనతో గడిపిన వాళ్ళు ఆయన నుంచి మరలా ఎప్పుడు వేరు కాలేకపోయారు, ఆయనతోనే ఉండిపోయారు. ఆయన నడుస్తుంటే ఆయన నడక ఆకర్షించింది, ఆయన గురించిన సాక్ష్యం ఆకర్షించింది, ఆయన నివాస స్థలం వారిని ఆకర్షించింది. ఇక ఆయనతో ఉండిపోవాలనుకున్నారు. ఒక్కసారి ఆయనతో ఉన్నవాడు అనేక సార్లు అనేక దినాలు అయితే జీవితాంతం ఆయనతో ఉండిపోతాడు. దేవుని స్తోత్రం. ఒక్కసారి ఆయన మాట విన్నవాడు మళ్ళీ 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 వినాలనుకుంటాడు. ఒక్కసారి ఆయన చూసిన వాడు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటాడు. ఈ సో బ్యూటిఫుల్. ఆయన 10,000లో సుందరుడు, రత్నవర్ణుడు, ధవళవర్ణుడు, మనోహరుడు, అతి కాంక్షణీయుడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయము, ఇతరుల యొక్క బాధ్యతల్ని, అనగా యోహాను శిష్యుల బాధ్యతల్ని. తర్వాత ఆయన శిష్యులు అయినది వేరే విషయం. హీ టుక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అదర్స్. హీ టుక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ 1 చిల్డ్రన్. హీ టుక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫాదర్, తండ్రి బాధ్యత. మూడోది, హీ టుక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అదర్స్, ఇతరుల బాధ్యత తీసుకున్నాడు, యవనస్తుల బాధ్యత తీసుకున్నాడు. శిష్యులు కాకముందు వాడి బాధ్యత తీసుకున్నాడు, శిష్యులు అయిన తర్వాత వాళ్ళ బాధ్యత మరింతగా తీసుకున్నాడు. హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావేమో, నిన్ను పట్టించుకునే వాళ్ళు ఒకరు ఉన్నారు. మీరు చింతిస్తున్నారేమో, మీ చింత యావత్ ఆయన మీద వేయండి, బికాస్ హీఈస్ వరింగ్ అబౌట్ యూ, హీఈస్ కన్సర్నింగ్ అబౌట్ యూ, హీఈస్ కన్సిడరింగ్ యూ డైలీ. ప్రతిరోజు నన్ను గమనించము అని బ్యాటరీల మీద పాత రోజుల్లో రాసేవాళ్ళు, లారీలు బస్సులు బ్యాటరీల మీద. ఎవ్రీ డే యూ రిమెంబర్ హీ అబ్జర్వ్స్ అస్. ఆయన గమనిస్తున్నాడు, ఆయన పరిశీలిస్తున్నాడు, ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన పోషిస్తున్నాడు.
We have all sufficient God. Manu chalina devudu. Enough. He is enough. Bhaktulu andukana baadu. Yesu chalunu. Yesu chalunu. Na jeevitamulo. ఏ సమయమైనా ఏ స్థితైనా యేసు చాలు అంతే. మాకు ఇంకేమొద్దండి? ఈ లోకములో నీవు నాకుండగా ఏది అక్కర్లేదు. దేవునికి స్తోత్రం. నాలుగో విషయం చెప్పి ముగించేస్తాను. 1వ అధ్యాయము 51వ వచనం. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబట్టయు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. దేవునికి స్తోత్రం. శిష్యత్వంలోకి వచ్చేసారు, పిలుపు లోబడ్డారు, వెంబడిస్తున్నారు. ఈ వెంబడిస్తున్న వాళ్ళకి దర్శనాలు కావాలి. బాబు, డూ వన్ థింగ్, రిమెంబర్ వన్ థింగ్, మీరు దర్శనాలు చూస్తారు. ఐ విల్ ఓపెన్ యువర్ ఐస్, యువర్ స్పిరిచువల్ ఐస్ విల్ బి ఓపెన్డ్. దేవుని స్తోత్రం. శిష్యుల బాధ్యత తీసుకున్నాడు. నీ నా బాధ్యత తీసుకోవడానికి పెద్ద విషయం కాదు, ప్రపంచ బాధ్యత. రాజ్యభారమైన భుజం మీద ఉంది, పాపభారమైన భుజం మీద ఉంది. నీ నా భారం, నీ నా వ్యక్తిగతమైన భారాలు, నీ ఆర్థిక భారాలు, నీ మానసిక భారాలు, నీ అనారోగ్య భారాలు, ఇవన్నీ ఆయన భుజం మీద ఉన్నాయి. అనుదినము మనల్ని భరిస్తున్నాడు. నీ భారము యెహోవా మీద మోపము. నీ భారము నీ మీద మోసుకోబాకు. నీ భారము నీ భార్య మీదో, నీ భర్త మీదో, నీ బిడ్డల మీద వేయకు. నీ భారము యెహోవా మీద మోపు. నీ భారము పాస్టర్ మీద మోపకు, కమిటీ మీద మోపకు, సెక్రటరీ మీద మోపుకో. నీ భారము యెహోవా మీద మోపు. హీ విల్ క్యారీ. బలమైన భుజములు కలిగినవాడు. సంసోను కన్నా బలవంతుడు, సొలమోను కన్నా జ్ఞానవంతుడు, దేవాలయం కన్నా గొప్పవాడు. దేవుని స్తోత్రం. దేవాలయం కన్నా సౌందర్యవంతుడు. అటు దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. యేసు యొక్క బాధ్యతలు, నాలుగు విధాలైన ప్రజల పట్ల ఆయన బాధ్యతల గురించి ఆలోచించాం. దయచేసి తలలోంచండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులమైన మా దేవ, అనుదినము మా భారాలు, మా బాధ్యతలు మోస్తున్నారు. మేము అనుకుంటున్నాం ఈ మొత్తం కుటుంబ బాధ్యతలు, ఆ ఇంటి బాధ్యతలు, ఈ ఇంటి బాధ్యతలు, వాళ్ళ బాధ్యతలు మేము మోస్తున్నాం అనుకుంటున్నాం. కానీ యు ఆర్ క్యారీయింగ్ అవర్ బర్డన్స్, యు ఆర్ క్యారీయింగ్ అవర్ సిన్స్. మా పాపాలని, మా భారాలని మనము మోస్తున్నాం. మా పాపములు భరించవు, మా రోగములను భరించవు, మా వ్యసనములు భరించవు, సహించవు. అందును బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. సమయంలోనైనా మీరు పిల్లల విషయంలో మీకున్న బాధ్యత, తండ్రి విషయంలో మీకున్న బాధ్యత, ఇతరుల విషయంలో మీకున్న బాధ్యత, శిష్యుల విషయంలో మీకున్న బాధ్యత, మీకున్నటువంటి నాలుగు విధాలైన బాధ్యతలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఇంత బాధ్యత కలిగిన దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు మేమెంతగానో ధన్యులం ప్రభువా. అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నా. నువ్వు మాకు చాలని దేవుడు. అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నా. మీరు మాకు వినిపించిన మాటలను బట్టి మీకు వందనం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రభు మన దీవించుగాక. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 52400 4. మా ఫోన్ నంబర్లు 7036443613 మరియొక నంబర్ 9392239310. మా ఈమెయిల్ ఐడి gfyhmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.